ஓம் ஸ்ரீ கிருபியோ நம ஹரி ஓம் ஸ்ரீ மகாகணாதிபதே நமோ நம ஜெயம். ஈனாடு மனம் சூசுக்கிட்டு ஏதனா சமீ விரக்ஷம் யொக்க பிராசஸ்தியம் ஏமிட்டி, தான் விசிஷ்டத ஏமிட்டி, ஆ சமீ விரக்ஷானிக்கு எந்தக்கு பூஜை செய்யாலி, விஜயதசமி மகாபிரபன் நாடு ஆ சமீ விரக்ஷானிக்கு அந்த பிராதியத எந்தக்கு இஸ்தாரு அனேட்டு வாடி விஷயால குறித்து மனம் தெரிஞ்சுக்கோமு. ஆ ஸ்லோகாண்ணி மனம் படிஞ்சினட்லைதே சமீ சமயத்தே பாபம் சமீ சத்ரு விநாசினி அர்ஜுனஸ்ய தனுர்தாரி ராமஸ்ய பிரியதர்ஷினி அஞ்சு பேசி மனக்கு ஈ சமீபக்ஷக்கவ ஸ்லோகாணி ஆ ரோஜு செப்புக்கொண்டு உண்டாரு. ஆ விஜயதசமி மகாபிரமன்னாடு அந்தரூ கூட நவராத்திரி பூர்த்தின் தர்வாத தேவாலயாள்ளோ ஆ ஜம்மி ஜட்டி விரக்ஷாண்ணி பெட்டி கொம்மன் காணி பெட்டி ஆ ஜம்மி ஆக்கலுக்கு பூஜை చేసుకొని అంతేకాకుండా ఆ వృక్షాని యొక్క విశిష్టత తెలుసుకుంటే కనుక వారు సమీ సమయతే భావం సమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన అనే శ్లోకాన్ని చెప్పుకొని వారి పేరు గోత్రాలని రాసుకొని ఆ చెట్టుకు గుచ్చుతూ ఉంటారు. లేదన్నట్లయితే కనుక ఆ వృక్ష సమీపంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. దీని విశిష్టత మనం తెలుసుకుంటే కనుక ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నట్లయితే కనుక సమీ సమయతే పాపం అంటే సమీ వృక్షం అంటే కనుక మన తెలుగులో చూసుకున్నట్టు జమ్మి వృక్షము అని చెప్తారు. జమ్మి వృక్షము కలిగినటువంటిది అంటే ముళ్ళులు కలిగి ఆకులు కలిగినటువంటి ఆకులుగా చెప్పబడి ఉంటుంది. ఆ సమీ వృక్షానికి సమీ సమయతే పాపం అంటే పాపాలు నశింపజేసేటువంటి మహత్యం కలిగినటువంటిది, విశేషమైన ఫలితాలు కలిగినటువంటిది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సమీ శత్రు వినాశిని ఆ జమ్మి చెట్టుకి నమస్కారం చేసుకున్నట్లయితే విజయదశమి మహాప్రభంలో కానీ ప్రతి శనివారం నాడు కానీ ఆ శనికి ఆ ప్రీతిపాత్రమైనటువంటి జమ్మి వృక్షానికి కానీ నమస్కారం చేసుకున్నట్లే కనుక ఆ విశేషమైన ఫలితాలు కలుగుతాయి. శని యొక్క వక్ర దృష్టి పోయి మనకి ఆయన యొక్క శాంతస్వరూపం మనకు కలుగుతూ ఉంటుంది. అన్నీ కూడా బాగు విషయాలు బాగుగా ఉండడము, అందులోని ఏదైతే కనుక అనర్గళంగా మాట్లాడగలిగే ఈ శక్తిని కలిగి ఉండడము, ఈది బాధల నుండి, గ్రహదోషాల నుండి, శత్రుల బాధల నుండి కూడా మనకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది. శమీశత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి అంటే వీరు పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ జమీ వృక్షం యొక్క పైభాగంలోనే ఈ రాముని అర్జునుడి యొక్క ధనుర్ధారి అంటే కనుక అర్జునుడి యొక్క ధనుర్భాగాన్ని మోసినటువంటిది సమీవృక్షమే కాబట్టి పాండవుల యొక్క ఆయుధాలను కూడా మోసినటువంటి మహావృక్షము సమీవృక్షము. అందువల్ల అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని రాముడికి ఇష్టమైనటువంటి వృక్షంగా కూడా ఈ సమీవృక్షం గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ శ్లోకాన్ని చదువుకుని విజయదశమి మహాబ్రహ్మ రోజున కానీ లేదంటే కనుక మిగతా ఏదైనా శనివారం శనివారం శనిగ్రహ దోషాలు కలిగినటువంటి వారు, ఏదైతే రాసులు వృశ్చిక రాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, ఈ మీన రాశి వారు కానీ, కర్కాటక రాశివారు, మిథున రాశివారు ఈ యొక్క సమీవృక్షానికి నమస్కారం చేసినట్లయితే కనుక దేవాలయ ప్రాంగణంలో కానీ ఏదైతే ప్రాంతంలో ఉన్నటువంటి సమీవృక్షాన్ని దర్శనం చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాలుగా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క సమీవృక్షానికి మన ప్రాంతంలోనే కాకుండా కన్నడ ప్రాంతం అంటే కర్ణాటక ప్రాంతంలో దీన్ని బెన్నే అంటారు. బెన్నే అంటే కనుక వారి భాషలో బంగారము అని అక్కడ యొక్క నామం. అందువల్ల ఆ నామంతో కూడిన బంగారంగా పరిగణించి ఆ రోజు వృక్షం యొక్క ఆకుల్ని కొంతమంది తెంపుకుని ఇంట్లో పూజ చేసుకోవడం జరుగుతుంటుంది. లేదా బీరువాలో కానీ భద్రతా పూజా స్థలాల్లో కానీ ఆ వృక్షం యొక్క ఆకుల్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది ఇవ్వడం ఒకటిని అక్కడ సాంప్రదాయం అయితే ఏమిటంటే కనుక ఆ సమీవృక్షాన్ని నమస్కారం చేసుకుని, సమీదేవత నేను సమీవృక్షము నీకు నమస్కారం చేస్తున్నాను, నాకు పెద్దల యొక్క ఆశీర్వాదం కలగాలి, ఏమైనా పితృశాపం నుండి పితృదేవత యొక్క దీని నుండి మాకు ఉపశమనం కలగాలని చెప్పి నమస్కారం చేసుకుని, అందరికీ అనుగ్రహం కలగాలని చెప్పి నమస్కారం చేసుకుని పెద్దవాళ్ళకి ఇచ్చి చిన్నవాళ్ళు ఆశీర్వచనం పొందుతూ ఉంటారు. ఈ సమీవృక్షం యొక్క విశిష్టత ఆ విధంగా ఉంటూ ఉంటుంది. అందువల్ల బెన్నే అంటే బంగారం అని చెప్పేసి ఎలా అయితే పలుకుతూ ఉంటారో అందువల్ల బంగారంతో సమానంగా ఆ వృక్షానికి నమస్కారం చేసుకుని ఒక ధనధాన్య సంపత్తులు కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని నమస్కారం చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా నేను పూజ చేసుకుంటున్నాము, మాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా జ్యేష్ఠాలక్ష్మి రాకుండా అలక్ష్మి కలగకుండా మాకు లక్ష్మీప్రదంగా ఉండాలి, స్థిరలక్ష్మి, గృహలక్ష్మి, వ్యాపారలక్ష్మి, ఉద్యోగలక్ష్మి మమ్మల్ని అనుగ్రహించాలని చెప్పి నమస్కారం చేసుకుంటూ సమీవృక్షానికి ఒక విశిష్టత తెలుసుకున్నాం కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఆచరించి అందరూ మంచి ఫలితాన్ని పొందండి. పెద్దబాల శిక్షకు స్వాగతం.